నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్ ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జిల్లాలో రెండో విడత కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? జిల్లాలో రెండో విడత కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గింది. తొలి విడత చివరిలో 1% కంటే తక్కువగా కోవిడ్ పాజిటివ్ రేట్ వచ్చింది. ఏప్రిల్ మాసం నుండి రెండో విడత జిల్లాలో 100లో పాజిటివ్లు వచ్చాయి. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించడం ద్వారా చాలా వరకు కోవిడ్ కేసులు తగ్గాయి. ఇక ఇప్పటివరకు జిల్లాలో రెండో విడతలో చూస్తే 21,346 పాజిటివ్లు రాగా అందులో ప్రస్తుతం 109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 24 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మిగతా 85 మంది వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ మరణాలు చూస్తే జిల్లాలో మొదటి విడతలో 62 మంది చనిపోగా రెండో విడతలో 557 మంది మరణించారు. ఇందులో గత నెలలో కోవిడ్ తో ఒకరు మరణించారు. రెండో విడతలో కేసులు పెరగడంతో పాటు తక్కువ కాలంలో ఎక్కువ మరణాలు సంభవించాయి. మరణించిన వారిలో కోవిడ్ పాజిటివ్ తో పాటు వివిధ రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కోవిడ్ టెస్టులు నిర్వహించారు? రోజుకి ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు? వరంగల్ జిల్లాలో రెండో విడత ప్రారంభం నుండి ఇప్పటివరకు 501,568 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 20,250 ఆర్టీపీసీఆర్లతో పాటు 495,000 పైగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. కోవిడ్ టెస్టుల కోసం 28 టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసి రోజుకు 1500 వరకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పాజిటివ్ శాతం చూస్తే జిల్లాలో గడిచిన 5 నెలలుగా కోవిడ్ పాజిటివ్ శాతం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 0.50% కోవిడ్ పాజిటివ్ ఉంది. ఇక కోవిడ్ నియంత్రణకు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ బాధితుల కోసం జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టులను చేయించి వారికి పాజిటివ్ వస్తే కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఎవరికైనా క్రిటికల్ గా ఉంటే వారిని వరంగల్ నగరంలోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలిస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? వరంగల్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. 20 సెంటర్ల ద్వారా ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్ ద్వారా 100కు పైగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 360,407 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ చేయించుకోగా రెండవ డోస్ ఇప్పటి వరకు 120,205 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇక వ్యాక్సిన్ శాతం చూస్తే మొదటి డోస్ జిల్లాలో 75%, రెండో వ్యాక్సినేషన్ చేయించుకున్న 30% వ్యాక్సిన్ లబ్ధిదారులు జిల్లాలో ఉన్నారు. వైద్య అధికారులు ప్రతిరోజు 14,800 ప్రజలకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం బుధవారం మినహా ప్రభుత్వ ఆసుపత్రిలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లాలో 112 టీంలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ తో పాటు గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో నర్సంపేట వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వ్యాక్సినేషన్ చేసుకుని వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మొదటి డోస్ 177,189 మందికి, రెండవ డోస్ 83,532 మందికి, మొత్తంగా 260,000 లబ్ధిదారులకు స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. జిల్లాలో 418 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 266 గ్రామాలతో పాటు వర్ధన్నపేట నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 50% పైగా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అధికారులు ఒక టీమ్ గా ఏర్పడి గ్రామాల్లో తిరుగుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ప్రతిరోజు జిల్లా స్థాయి అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కోవిడ్ టెస్ట్ల పైన సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం ఎలా అమలు జరుగుతుంది? వరంగల్ జిల్లాలోని 418 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 43,46,000 ప్రభుత్వం కల్పించగా అందులో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 19,68,000 పని దినాలు పూర్తి అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 45.29% పనులు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 85,991 మందికి ఉపాధి హామీ ద్వారా జిల్లాలో అధికారులు పని కల్పించారు. ఇక వరంగల్ జిల్లాలో 3,253 కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పని పూర్తి చేశారు. అది కూలీకి రోజు 177 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో 50 మందికి అధికారులు ఉపాధి హామీ పనిని కల్పిస్తున్నారు. జిల్లాలో యాసంగి పంట సాగు ఏ విధంగా ఉంది? వరంగల్ జిల్లాలో వానాకాల పంట పూర్తి స్థాయిలో పంట కోతకు రాలేదు. ఇప్పటి వరకు 30% వరకే పంట అయ్యాయి. ఇక గత సంవత్సరం యాసంగిలో దాదాపు 2 లక్షల వరకు యాసంగి సాగు అయ్యింది. ఈసారి వానాకాల పంట కోత పూర్తి అయితే యాసంగి ఏ విధంగా ఉంటుందో చెప్పవచ్చు. ఈ యాసంగి పండించే వరి ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయదని, వేరే పంటలు పెసరు, మినుములు, కందులు, వేరుశెనిగతో పాటు పొద్దుతిరుగుడు, నువ్వులు లాంటి పంటలు వేయాలని రైతులకు అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇదండి వరంగల్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.